జగనన్న ఏడాది పాలన సంతృప్తినిచ్చిన తోట పార్టీలో చేరిక చేదు జ్ఞాపకాన్ని మిగిల్చిందంటున్న మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఏడాది పాలనపై తమదైన మార్కులు స్పందించారు దళితులు బడుగుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా భవిష్యత్ కాలంలో కొత్త పథకాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు వైసీపీ అధికారంలోకి వచ్చేందుకు కృషి చేసిన ఎస్సీబీసీ మహిళలకు చేయూతను అందిస్తానన్నారు త్వరలో రాజ్యసభ సభ్యునిగా సరికొత్త రాజకీయ జీవితాన్ని పెద్దల సభ ద్వారా ప్రారంభించనున్న ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తో మా 90 న్యూస్ స్టేట్ కోఆర్డినేటర్ నవీన్ రాజ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా అత్యంత నీతిపరుడిగా అత్యంత సమర్థవంతుడిగా పేరుగాంచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారి దగ్గర మనం ఉన్నాం ఆయన వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు కూడా అత్యంత సన్నిహితంగా ఉంటూ వైసీపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర వహించిన బోస్ గారు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా రెవెన్యూ మంత్రిగా ఆయన రాష్ట్రంలోనే ప్రభుత్వం తీసుకునే అన్ని చర్యల్లోని కీలక పాత్ర వహిస్తున్నారు ఆయనతో మనం ఇప్పుడు మనం ఉన్నాం వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తుంది దీనిపై మంత్రి గారితో ఏడాది పాలనపై తీసుకున్న చర్యలు ప్రజల నుంచి వస్తున్న మనల్పై మంత్రి గారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ వైసీపీ ప్రభుత్వం ఏడాది కావస్తుంది ఈ ఏడాదిలో ప్రభుత్వ పరంగా అనేక చర్యలు తీసుకున్నారు నిజంగా ప్రజలకు ఇచ్చిన నవరత్నాలు గాని అలాగే అనేక హామీలను కూడా ప్రభుత్వం ఏ విధంగా అమలు చేసింది ప్రభుత్వంలో మీరు తీసుకున్న చర్యల గురించి వివరించండి సార్ ఈ సంవత్సరం పాలనలో సంక్షేమ ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని సంక్షేమ ప్రభుత్వంగా మనం చెప్పుకోవచ్చు భారతదేశ చరిత్రలోనే ఇచ్చిన హామీలన్నీ ఒకే సంవత్సరం అమలు చేసిన మొదటి సంవత్సరంలోనే అమలు చేసినటువంటి మరి పరిస్థితి ఇప్పటివరకు దేశంలోనే లేదు మనం చూసాం గత ప్రభుత్వం ఆనాటి ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు 640 హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో ఓ 15-20 అమలు చేశారు 620 గాలి గుడిచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు మొదటే చెప్పారు ఎన్నికల ముందే మేనిఫెస్టో తయారు చేసేటప్పుడే ఆయన ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు ఏంటంటే మేనిఫెస్టో కమిటీకి మనం అమలు చేయలేని ఏ ఒక్క హామీ మనం ఇవ్వద్దు ఇచ్చినవి ఖచ్చితంగా అమలు చేయాలి ఒకవేళ అమలు చేయలేకపోతే ఆయన మాటే రాకూడదు అంటే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకోండి ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకోండి ప్రధానంగా విద్య వైద్య ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోని డిజైన్ చేయమని మొట్టమొదటి చెప్పారు ఆయన మొట్టమొదటి సంవత్సరమే అమలు చేశారన్నీ 100కి 100 పోళ్ళు అమలు చేశారు అంటే ఆయన చెప్పింది ఏంటంటే మేనిఫెస్టో అమలు చేయకపోతే అది కూడా ఒక సంవత్సరం లోపలనే మనం అమలు చేయకపోతే ఈ మేనిఫెస్టోల మీద ప్రజలు రాజకీయ పార్టీల మీద ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిపోద్ది ఇంకా నమ్మరు ఎవరినే అంచేత 100లాది హామీలు ఇవ్వటం అమలు చేయలేకపోవటం అంటే ఇంక వ్యవస్థ మీదే గౌరవం పోద్ది అంచేత మన విధంగా చేయొద్దని నవరత్నాలు ఫిక్స్డ్గా పెట్టుకుని నవరత్నాలు అన్నీ అమలు చేశారు నవరత్నాలు లేకపోయినప్పటికీ కూడా రైతు భరోసా 12,500 ఏమని ఇచ్చిన హామీ కానీ 1,300 చేశారు రైతుల కోరిక మేరకు అట్లాంటివి ఇవ్వకపోయినా అమలు చేశారు ఇది నిజంగా అన్ని రాజకీయ పార్టీలు అనుసరించవలసిన విధానం చాలా మనం చూసాం 4 సంవత్సరాలు 8 నెలలు కాముగా ఊరుకుని అప్పుడు మొదలుపెట్టి నేను అమలు చేశానని చెప్పుకున్నారు కొన్ని స్కీమ్స్ లైక్ వడ్డీ పెన్షన్ వృద్ధా పెన్షన్ 2008 నెలలు ఇచ్చారండి 2 నెలలు మాత్రమే ఇచ్చారు అలాగే నిరుద్యోగ భృతి అది 2 నెలలు ఇచ్చారు అది తప్పు మనం చేయాలనుకున్నది ప్రజలు 5 సంవత్సరాల పాలన మనకు మ్యాండేట్ ఇచ్చిన మొదటి సంవత్సరంలోనే అన్నీ అమలు చేయాలి మన అది ఆర్థిక పరిస్థితిని ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే సాధారణంగా ఒక ప్రభుత్వం నుంచి మరొక
ప్రభుత్వం బదలాయింపు జరిగేటప్పుడు జనరల్గా ఒక 4000 నుంచి 5000 కోట్లు ఉంటుంది ఆన్గోయింగ్ స్కీమ్స్ కానివ్వండి లేదా పెండింగ్ బిల్స్ కానివ్వండి అంతకంటే మించి ఎప్పుడూ లేవు 4000 లోపు 4000 కోట్ల లోపే ఉండేది కానీ చంద్రబాబు నాయుడు గారు బదలాయింపు చేసి జరిగినప్పుడు 40000 కోట్లు తక్షణం తీర్చాల్సిన బాకీల మీద పడింది అది తప్పది అది సరైనటువంటి ఆర్థిక పాలన కాదు అది అట్లా మన స్టేట్ రియార్గనైజేషన్ జరిగినప్పుడు 92000 కోట్లు మన వాటాకు వచ్చినప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారి పాలనలో 182000 కోట్లు పెంచి మరలా పెరిగింది అంటే 3 లక్షల కోట్లు రెగ్యులర్ గా చేసిన అప్పుతో పాటు ఈ తక్షణం తీర్చాల్సిన బాకీ 40000 కోట్లు పడింది అంటే వచ్చే 2 సంవత్సరాల వరకు కూడా ముందు వీళ్ళే ఖర్చు పెడితే మరి ఎంతవరకు సమంజసమది అది సరైనటువంటి ఆర్థిక పాలన కాదు చంద్రబాబు నాయుడు గారి లాంటి సీనియర్ ముఖ్యమంత్రికి అసలు తప్పు ఆయన ఆర్థిక శాస్త్రం చదువుకున్నారు 14 సంవత్సరాలు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని ఎవరూ పరిపాలించలేదు అంత సుదీర్ఘ కాలం అంత సమయం పరిపాలించి మరి ఇటువంటి పనులు చేయటం చాలా తప్పది అయినప్పటికీ కూడా ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ లేకపోతే కోవిడ్-19 వ్యాధితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ రాష్ట్ర ఆదాయం పూర్తిగా అడిగింటున్నప్పటికీ మరి ఇచ్చిన హామీని మాత్రం ఆయన అమలు చేసిన తీరు చాలామంది ఆర్థికవేత్తలకు ఆశ్చర్యంగా ఉంది ఏ విధంగా దీన్ని అడ్జస్ట్ చేయగలుగుతున్నారు అని అది చాలా మనం ఆ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయాలు దాన్ని అభినందిస్తూ ఉండాలి ఖచ్చితంగా ప్రతి వారిని కూడా సార్ ఇప్పుడు సచివాలయాలు ఏర్పడి ఈ సమయంలోనే కరోనా రావడం వల్ల ఇంటింటికి సర్వే చేసేదానికోసం మన వాలంటీర్లను ఎంతో ఈ వ్యవస్థ పనిచేసింది దీని మీద మీరు మీ అభిప్రాయం ఏంటి సార్ అంటే నేను వాలంటీరీ వ్యవస్థ ఇది డబ్ల్యూడీజీ నైఫ్ సక్రమంగా చేస్తే దీని అంత రిజల్ట్ చాలా అతి గొప్ప రిజల్ట్ ఇస్తుంది సక్రమంగా చేయకపోతే పూర్తి వ్యతిరేక రిజల్ట్ కూడా వస్తుంది నేను మొట్టమొదటి మా ఇక్కడ వాలంటీర్ సమావేశంలో చెప్పాను ఇది డబ్ల్యూడీజీ నైఫ్ మీరు ఎక్కడ అశ్రద్ధ చేసినా ముఖ్యమంత్రి గారు ఆఫీసు మానిటరింగ్ చేస్తూ ఉంటుంది మిమ్మల్ని మీ మీద ఏ ఒక్క అధికారికి పత్రం లేదు మీరు పని చక్కగా చేస్తే తప్పకుండా మీకు అంచెంచెలుగా మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ప్రజలకు మంచి అందుబాటులో ఉంటారు అంటే ఇక్కడ మీ యొక్క వ్యవస్థ యొక్క ప్రధానమైనది మీరు చేసింది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ఫలితం ప్రజలకు నేరుగా అందడానికి మీరు సహాయకారి మాత్రమే ఇది ఒక విధంగా పుణ్యకార్యం మీరు చేసేది దీన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అతి జాగ్రత్తగా చేయవలసినటువంటి బాధ్యత మీ మీద ఉందని ఆ రోజే చెప్పిన వారికి ఇవాళ ఒక మంచి రిజల్ట్ వస్తుంది ఈ కరోనాది చూసినట్టయితే మంది యాక్టివ్ కేసెస్ లెస్ దాన్ 1% మన స్టేట్ విచ్ ఇజ్ అమాంగ్ వెరీ గుడ్ రిజల్ట్ ఇన్ కంపారిజన్ విత్ అదర్ స్టేట్స్ అది ముందు చూపు మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి పటిష్టమైన చర్య ముందు చూపు అధికారులు ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ అధికారులను అభినందించాలి ఫ్రంట్ ముందు అత్యవసరంగా ఫ్రంట్ లైన్లో ఉన్నవాళ్ళు స్కావెంజర్స్ పారామెడికల్ స్టాఫ్ డాక్టర్స్ అండ్ పోలీస్ లేకపోతే అంబులెన్స్ డ్రైవర్స్ ఫ్రంట్ లైన్లో వర్క్ చేసిన వాళ్ళు అంటే ప్రాణాలను ఫనంగా పెట్టి పనిచేసిన వాళ్ళు వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను నేను ఇంత చక్కగా ఈ కరోనా అరికట్టడంలో అంటే మిగతా డిపార్ట్మెంట్ పనిచేయలేదు అనుకో అందరూ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ నిద్రాహారాలు అని రేయింబోళ్ళ రోడ్ల మీద ఉన్నారు అంత చక్కగా చేశారు కానీ వీళ్ళని ప్రత్యేకమించి అభినందించాలి వారిని వీళ్ళు చేసిన పనికి అంచేతే ముఖ్యమంత్రి గారు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఉంది ఈ ఫ్రంట్ లైన్లో పనిచేసిన మరి స్టాఫ్ మీద మరో భగవంతులే కదండి డాక్టర్ అంటే నిజంగా భగవంతుడు నిరూపించారు ఈ సందర్భంలో ఈ కరోనాను మనం చూసి నేర్చుకోవాల్సింది ఇంకుంటుంది అదేంటంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఆపదలు ఆదుకున్నాయి ఒక విధంగా మనం చెప్పాలంటే ప్రైవేట్ హాస్పిటల్లో చూశాను కదా ఏదైనా కరోనాకి మీ హాస్పిటల్ తీసుకుంటున్నామంటే
వేధించి మమ్మల్ని ఇబ్బంది పెట్టేసేవారు. మాది విడిచిపెట్టేయమని చెప్పమనమని మళ్ళీ 6 నెలల వరకు మాకు హాస్పిటల్కి ఎవరు రారండి, మాది విడిచిపెట్టేయండి అని. నేను అయితే ఎప్పుడు కలెక్ట్ చేసుకోలేదు అనుకోండి. కానీ అమ్మ మనస్తత్వం చెప్తున్నాను, ఆ మనస్తత్వం చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాలు పంచుకుని ప్రతి ఒక్కరూ దీన్ని నిర్మూలన కృషి చేయవలసిన సమయం ఇది. మరి ఇక్కడ విజ్ఞులైనటువంటి కొంతమంది ఆ విధంగా చేయటం మంచిది కాదు. అది అంటే ప్రభుత్వ హాస్పిటల్లో ఆపదలో మనం కాపాడుకున్నాయంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, వీ హ్యావ్ టు అప్గ్రేడ్ ది గవర్నమెంట్ హాస్పిటల్స్. ఖచ్చితంగా మనం అప్గ్రేడ్ చేయాలి, దాని మీద ప్రత్యేకమైన దృష్టి సాధించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలో ఉన్నారు. మాకు మండపేట ఉంది, ఇంత పెద్ద చిన్న మున్సిపాలిటీలో పెద్ద మున్సిపాలిటీ ఇది. మన జిల్లాలోనే నెంబర్ వన్ మున్సిపాలిటీ వస్తుంది. ఇంత పెద్ద మున్సిపాలిటీలో మాకు కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తప్ప మంచి హాస్పిటల్ పెట్టలేదు ఇప్పటివరకు. ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే మాకు దానికి ఒక 3 ఎకరాల స్థలం కేటాయించి ఇక్కడే దీనికి ఆపోజిట్గానే కేటాయించి మరి 70-100 బెడ్స్గా దాన్ని అప్గ్రేడ్ చేశారు. త్వరలో ప్రారంభం చేస్తాం. ఈ విధంగా ఆయనకి వైద్యం మీద విద్య మీద అత్యధికమైన ప్రాధాన్యత ఉంది. తప్పకుండా మన రాష్ట్రం ముందంజలో ఉంటుంది దాంట్లో. సార్, కరోనా నివారణలో మనం ప్రభుత్వం మంచి పని చేసిందని చెప్పచ్చు. అయితే వలస కార్మికుల విషయంలో కొంచెం నెగ్లిజెన్స్ కనిపించింది. అంటే అది అధికారుల నుంచి గవర్నమెంట్కి రిపోర్ట్ సరిగా రాకపోవడమా, లేకపోతే ఇదేంటి సార్? నెగ్లిజెన్స్ అనేది లేదు. ప్రభుత్వ దృష్టికి ఏది వచ్చినా ఇమ్మీడియట్గా తీసుకున్న నెగ్లిజెన్స్ లేదు. నిన్న నాకు బాంబే నుంచి 6 మెయిల్ పంపించారు, 642 మంది వలస కార్మికులు, అంటే ఆల్ ఆర్ బిలాంగ్ టు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. వాళ్ళందరూ ఒక అసోసియేషన్గా ఏర్పడి పంపించారు. ఇమ్మీడియట్గా కలెక్టర్ గారికి ఇచ్చాను నేను. వెంటనే స్టేట్ కోవిడ్ సెంటర్కి పంపించేసారైనా ఇప్పుడు వాళ్ళకు ఒక ట్రైన్కి అరేంజ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏ ఒక్కరోజు అయినా పేదలు వెళ్ళడం ముఖ్యంగా, లేదా వలస కార్మికులు సానుభూతితో ఉన్నారు తప్ప ఎప్పుడు ఇది మనం భారంగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. చూసాం మనం, ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. పేదల యొక్క సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంలో భారం అని ఏ రోజూ తలంచలేదు. అంచేత ప్రభుత్వం దృష్టి రాకపోవడం కారణం అయి ఉంటుంది తప్ప వచ్చినవి మాత్రం ఇమ్మీడియట్గా అటెండ్ అయ్యారు. సార్, రాష్ట్రంలో అందరికీ ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము వచ్చేటప్పుడు కూడా చాలా స్థలాలు చూసాం, చాలా నడిబొడ్డునున్న స్థలాలు కూడా ఇస్తున్నారు. అయితే రాజమండ్రి ఆవుభూములు కానీ అలాగే కాకినాడ మడాడోల మీద కానీ ఒక విమర్శ వస్తుంది సార్, అంటే దాన్ని నాశనం చేస్తున్నారని. దీని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? కాకినాడయ్యి నేను కూడా అడిగాను కలెక్టర్ గారిని. అవి పోర్టు భూములు కానీ ఉంది రికార్డు, ఎక్కడ మరాడోళ్ళుగా లేవు. ఒకటో రెండో మరాడోళ్ళ చెట్లు ఉండినంతలో మరాడోళ్ళు అయిపో. యాజ్పేర్ రికార్డు అయితే మాత్రం ఖచ్చితంగా పోర్టు భూములే. కాకినాడ వరకు నో డిస్ప్యూట్. కానీ దురదృష్టవశాత్తు హైకోర్టు దాన్ని స్టాటస్గా మెయింటైన్ చేయమంది కాబట్టి మరి మనం జూలై 8వ తారీఖున రాజశేఖర రెడ్డి గారి జన్మదిన రోజున పట్టాలు ఇవ్వాలనే కార్యక్రమం చేపట్టబోతూ ఉన్నాం. అప్పటికీ మరి ఆల్టర్నేటివ్ సైట్ కూడా చూడండి అని ఆదేశాలు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. దేవుని యంత్రాంగం పనిలో ఇక రాజమండ్రి విషయానికి వద్దాం. రాజమండ్రిలో రికార్డులో ఆవు అనేది మాత్రం ఎక్కడా లేదు. ఒకటి నెంబర్ వన్, ఏ కాలువ అంటే బురద కాలువ లేదు, బురద కాలువ వాటర్ వచ్చేస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణ. అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది. 2, 3, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చాలా క్లియర్గా జిల్లా కలెక్టర్ గారికి నివేదిక ఇచ్చారు, ఇది ముంపుకు గురయ్యే అవకాశాలు లేవు అనేది 3వది. 4వది, సరార్ధర్ కాటన్ బ్యారేజ్ అప్ స్ట్రీమ్లో అనేకమైన ప్రాజెక్టులు నిర్మాణం తయారవుతుండగా అంత ఎక్కువ ఒత్తిడి ఉంటుందని మాత్రం నేనైతే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే అనుకోను. 4వది. 5వది, సఫిషియంట్గా మనం కొంచెం ఎత్తుగానే నిర్మూలన చేయడంతో పాటు ఇంకా దీంట్లోకి ఏవి ఎప్పుడూ కూడా ఇది సబ్మిట్ కాకూడదు, ఏ ఒక్క చినుకు పడకూడదు, అవసరమైతే ఒక గట్టు నిర్మాణం కూడా చేయండి అని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. ఇంకా భయపడవలసినటువంటి అవసరం లేదు. ఎయిర్పోర్ట్కి ఒక 3 కిలోమీటర్ల దూరంలోనే
మనకి ఇంత మంచి ల్యాండ్ మిలాండ్ దొరకడం ఇంక రేటు విషయం అంటారా అది వేరే విషయం. దాని మీద విచారణ జరుగుతుంది. అది ఎంతవరకు సమంజసం కాదనేది విచారణ జరుగుతుంది. ఇది ముంపు గురవుతుంది అనేది మాత్రం ఒకప్పుడైతే ముంపు గురైతే ఉండొచ్చు కానీ ఈ పరిస్థితుల్లో ఇంకా ముంచు గురయ్యే అవకాశం లేదు. 600 ఎకరాలు ఒకే చోట ఎక్వైర్ చేసి ఒక అద్భుతమైనటువంటి ఒక సిటీగా మరి డెవలప్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. అంతే దాని మీద భయపడవలసినటువంటి అవసరం లేదు. అంటే ఎకరం కేవలం 7 లక్షలు ఉన్న భూమిని 45 లక్షలు కొనుగోలు చేసి మరల ఇంకొక 7 లక్షలతో దాన్ని ఫిల్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారనేది ఒక ఆరోపణ ఉంది సార్. అది ఎంతవరకు నిజం అంటారు? తూర్పుగోదావరి జిల్లాలో 7 లక్షల భూమి ఇస్తే మొత్తం ఎన్ని వేల ఎకరం ఉందో కొనడానికి సిద్ధంగా ఉన్నారు. చూపించమనండి, ఎక్కడైనా బాబట్టి మహానుభావులు ఎవరన్నా రాజమండ్రి ఎయిర్పోర్ట్ దగ్గర 7 లక్షలకి ఇస్తే మాకు కూడా ఇక్కడ ఉన్న ఆస్తులను అమ్మేసుకుని కొనుక్కుంటాం. దయచేసి ఇప్పించమనండి. ఆ విధంగా చెప్పిన మహనీయుల్ని ఇప్పిస్తే తప్పకుండా మేమందరం కూడా అక్కడే ఇల్లు కొనుక్కుంటాం. ఎక్కడుందని తూర్పు గోదావరి జిల్లా అనుకుంటున్నారా? తమాషా అనుకుంటున్నారు? ఇది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో 1 సెంటు భూమి దొరకదండి. మనకి ల్యాండ్ ఎక్విజిషన్కి ఎంత డబ్బు కేటాయించారో దాంట్లో సగం తూర్పు గోదావరి జిల్లా పడింది. పశ్చిమ గోదావరి కూడా జిల్లా కూడా తక్కువే. అంత కాస్ట్లీ ల్యాండ్ మంది. అంత కాస్ట్లీ ల్యాండ్ దగ్గర 7 లక్షలకి 8 లక్షలు ఉంది అంటే ఇది 4కి ఎలా తిరిగితే ఎలా కలితే అలా తిప్పుకోవచ్చు. కాబట్టి ఏదైనా మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ రాజమండ్రిలో కాదు కదా, ఒక కుగ్రామంలో కూడా దొరకదు రేటుకి తూర్పు గోదావరి జిల్లాలో. అంచేత అన్ని అవస్థలు అన్నీ కూడా ఏదో రాజకీయ బురద జల్లే మాటలు తప్ప మరొకటి కాదు. సార్, రాష్ట్రంలో అంటే విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ ఘటన జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం నిజంగా 1 కోటి రూపాయలు ఇవ్వడం అనేది అది చాలా హర్షించదగ్గ విషయం. దాని మీద కూడా ఇతర ప్రతిపక్షాలు కూడా విమర్శలు చేశాయి. ఏంటంటే ఇవ్వకూడదని నా ఉద్దేశం. అంటే పేదవాడికి ఆశించినంత మేర లేదా అవసరం ఉన్నంత మేర సహాయం చేయడం తప్పన. అదే చంద్రబాబు నాయుడు గారికి లేదా రాజశేఖర రెడ్డి గారికి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం అదే. మానవత్వం ఉండాలి. పరిపాలించేవాడికి ఎప్పుడు కొంచెం మానవీయ హృదయం ఉండాలి. మానవీయ హృదయం ఉన్నప్పుడు ఆ కుటుంబాలు ఆ సంఘటన కారణంగా ఎలాగా మరి ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా మదన పడ్డారు, ఏ విధంగా నష్టపోయారు, ఇవన్నీ కూడా పరిశీలనకు తీసుకోవాలి. బహుశా భారతదేశ చరిత్రలోనే ఒక సంఘటన జరిగినప్పుడు 1 కోటి రూపాయలు ఇచ్చిన సంఘటన మరొకటి లేదు. ఒకసారి అంటాడు ఆయన 1 కోటి రూపాయలు ఇస్తే చనిపోయిన తిరిగి వస్తాడని. మరి రాజమండ్రి పుష్కరాల్లో 3 లక్షలు ఇచ్చి మరి చనిపోయిన తిరిగి వస్తాడని ఇచ్చాడు ఆయన. ఏంటో మాటలు మాట్లాడటం అది ఆయన వ్యక్తిత్వానికే మంచిది కాదు. అటువంటి మాటలు మాట్లాడటం అభినందించాలి. 1 కోటి రూపాయలు ఇచ్చినందుకు మన అపోజిషన్ పార్టీలో ఉన్న ప్రభుత్వం మంచి పని చేసినప్పుడు అభినందించాలి. దాన్ని చెడ్డ పని చేసినప్పుడు తప్పులేదు విమర్శించాలి. మరి సున్నితంగా కూడా విమర్శించాల్సిన అవసరం లేదు. తప్పు పని చేస్తే లేకపోతే ఒక నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలి. అది నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్షాన్ని ఉన్నటువంటి ప్రధానమైన లక్షణం. మరి ఆ లక్షణం కనపట్టలేదు. ప్రధానికి ఏది విమర్శించాలని జయంగా పెట్టుకుంటే దానికి విలువ ఉండదు. విశాఖపట్నం ఆ గ్యాస్ బాధిత విషయంలో, ప్రభుత్వం చేసిన సహాయం విషయంలో, ముఖ్యమంత్రి గారు ఉదారత్వం చూపించిన విషయంలో విమర్శిస్తే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదు. మీ కాన్స్టిట్యూన్సీ ఏరియాలో దళితులను శిరోమణం చేసిన తోట త్రిమూర్తులు గారిని పార్టీలో తీసుకోవడం పట్ల మీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ కొన్ని విమర్శలు వస్తున్నాయి. దానికి మీరు ఏ విధంగా స్పందిస్తారు సార్? అది మాకు బాధాకరమైన అధిష్టానం తీసుకున్న నిర్ణయం. మరి శిరోధర్యం శిరస్సు వంచండి. నేను చాలాసార్లు మేము అనుకున్నాను. నేను ఒకసారి అతను జాయిన్ అయిన రోజు అన్నాను, రాజకీయ పార్టీ అంటే రైల్వే జనరల్ బోగిలాడి నేను. దీంట్లో బోగిలో చూడండి, ముద్దాయిలో ఉంటారు, న్యాయమూర్తులు ఎక్కచ్చు. అర్జెంట్ అయినప్పుడు ఏం చేస్తారు? జనరల్ బోగి ఎక్కవలసిందే కదా. విద్యావార్తలు ఉంటారు, నిరక్షరాస్యులు ఉంటారు, జమీందారులు ఉంటారు, నిరుపేదలు ఉంటారు, అందరూ ఉంటారు దాంట్లో. ఇంక రాజకీయ పార్టీలో వాళ్ళు ఉండకూడదు వీళ్ళు ఉండకూడదు అనేది మనం అనలేం. కానీ ఆ విషయం మాకు బాధగా అనిపించింది ఆ రోజునే. కానీ పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు శిరస్సు వంచవలసిందే, తప్పదు కదా. అయినా దళితుల విషయంలో ఒకవేళ పార్టీ సభ్యుడు అయినప్పటికీ అతను నేనేమి వెనకాడలేదు, ముఖ్యమంత్రి గారు కూడా వెనకాడలేదు.
మేము పబ్లిక్ ప్రాసిక్యూటర్ విధానం మీద మాకు కొంచెం అనుమానం ఉంది, మార్చండి అని రిప్రజెంటేషన్ ఇచ్చారు దళితులు. నేను తీసుకుని వెళ్ళాను ముఖ్యమంత్రి గారికి, వెంటనే ఆర్డర్ వేశారు ఆయన. మేము అడిగిన ముఖ్య న్యాయవాదిని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమించారు. అతను మన పార్టీ సభ్యుడని ఏమి వెనకాలలేదే వెనకాలలేదే. తర్వాత మొన్న ఈ మధ్యనే ఆ కేసు ప్రజాప్రతినిధుల వాద్యాలు ఉండే కేసు కోర్టు నుంచి, విజయవాడ కోర్టు నుంచి మళ్ళీ విశాఖపట్నం పంపించారు. పంపించినప్పటికీ పాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ మళ్ళీ వచ్చింది ఆవిడే. ఇక్కడ ఈ కోర్టులోని ఆవిడనే నియమించారు, వాడిని అట్టుండవమన్నారు. మళ్ళీ వెళ్ళాను ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మాకు న్యాయమూర్తిని అడిగి న్యాయమూర్తి కావాలి, ఈ న్యాయవాది మీద న్యాయవాది కాదు, ఈ న్యాయవాది మీద మాకు మా వాళ్ళకి విశ్వాసం లేదు, మార్చండి. వెంటనే మార్చాడు ఆయన. అంటే పార్టీ సభ్యుడే కదా అని ఆయన ఏమీ వెనకాలలేదు. మాత్రమే ఖచ్చితంగా దళితుల పక్కన నిలబడ్డారు, దళితులకు న్యాయం జరగాలనే కాంక్షతో ఉన్నారు ఆయన ముఖ్యమంత్రి గారు. అందుచేత దళిత మా పార్టీ అధికారంలో రావడానికి ప్రధాన కారణం దళితులు. దాంట్లో ఖచ్చితంగా నిర్మోహమాటంగా చెప్పాలి, ఎవరేమనుకున్నా మాకు ఇబ్బంది లేదు కానీ నిర్మోహమాటంగా చెప్పాలి. దళితులు మా పార్టీ అధికారంలో లేనప్పుడు, ఉన్నప్పుడు, అపజయాలను సౌచిస్తున్నప్పుడు, విజయాలను సాధిస్తున్నప్పుడు మాకు అండగా తోడుగా ఉన్న దళితులకి వారి విషయంలో నిర్లక్ష్యం వహించే అవకాశమే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఆల్వేస్ బిహైండ్ దళిత్స్. సార్ చివరిగా, అంటే కాపునాస్తం పేరుతో కాపుల్లో ఉన్న మహిళలకి ఆర్థిక సాయం చేస్తున్నారు, అయితే వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడానికి కీలక పాత్ర వహించిన ఎస్సీలు కానీ బీసీలకు కానీ ఆ పథకం ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది అనేది ఒక చర్చ నడుస్తుంది సార్. దీని మీద మీరు ప్రభుత్వంలో కీలకమైన చర్య తీస్తే బాగుంటుందని. నేను మీ అభిప్రాయంతో 100కి 100 పళ్ళు ఎక్కిపిస్తున్నాను. ఖచ్చితంగా వీరికి కూడా ఇవ్వాలి అండి, ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉంది కదా, దాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. అది కూడా పాజిటివ్గా వస్తుందని ఆశిస్తున్నాను నేను. 100కి 100 పళ్ళు ఎక్కిపిస్తున్నాను, దాంట్లో సందేహం లేదు. అంటే శ్రామిక వర్గాలు ఇవి, బీసీలు ఎస్సీలు శ్రామిక వర్గాలు. శ్రామిక వర్గాలకి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వారి ఎడల మరింత ఉదారంగా ఉండవలసిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఆలోచన చేస్తారు ముఖ్యమంత్రి గారు, తప్పకుండా జరిగిన పొరపాటును సరిదిద్దుకుంటారు, దాంట్లో అనుమానం అండి. ఇది ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఏడాది వైసీపీ పాలనపై చెప్తున్న ఇది. దీంతోపాటు ప్రభుత్వంలో ఇంకా తీసుకోవాల్సిన కొన్ని చర్యలపై కూడా ముఖ్యమంత్రితో మాట్లాడి కీలకమైన నిర్ణయం తీసుకోవడానికి ఆయన మనకి చెప్పారు. దానికి ఆయనకి మన 19 న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.